ప్రకారం 2024 నుండి జరగబోయే విధ్వంసం ఏంటి? కాలజ్ఞానంలో ఏం రాయబడి ఉంది? బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఇంతవరకు ఏం జరిగాయి? మనం ఇప్పటి వరకు చాలా ఈ కాలజ్ఞానాల గురించి బ్రహ్మం గారు చెప్పినవి జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము, చాలా చాలా విచిత్రాలు కూడా జరిగినాయి కదా ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో 2024లో కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీరైతే వీడియోస్ చూస్తున్నారో లైక్ అయితే చేయట్లేదు, మీరు వీడియోస్ కి లైక్ చేయండి అండ్ తెలుగమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియో చివరి వరకు చూడండి. సో ఇక మనం కలియుగంలో ఏం జరగబోతుంది అనేది 2024లో తెలుసుకో. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమరెడ్డి గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు. బ్రహ్మం గారు రవ్వలకొండ బనగానపల్లికు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉంది. ఈ కొండ గుహలలో కూర్చుని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు అప్పట్లో. కాబట్టి ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనల విషయాలని ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో రాసినవి అన్నమాట. ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది? వ్యక్తిగతంగా కూడా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పిన విషయాలేంటి, కలియుగంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతి పెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు, ఇలా ఎందుకు చేశారనే దాన్ని ఇప్పటి వరకు జవాబు అయితే దొరకలేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటి అంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుబడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుంచి 1912 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలొచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్లలేదు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇక ఇందిరాగాంధీ మన దేశానికి 16 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు. ఇప్పటికీ వారికి తెలియదు గాని 100 సంవత్సరాల క్రిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు అయితే లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుక్కోలేకపోతారు అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. చనిపోయిన వారిని బ్రతికించే ప్రయత్నం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. రావణ కాష్టమైన కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం పెడుతుందని చెప్పారు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలు వెలుగుతాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు. ప్రస్తుతం నీటి నుంచి విద్యుత్ వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మం గారు తెలియజేశారు. పొట్టివాడైనా గట్టివాడొకడు మన దేశాన్ని పాలిస్తాడని తన కాలజ్ఞానంలో రాశారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందజేశారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ప్రజలను ఎక్కువగా మోసం చేస్తున్నారు. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురవుతారని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు, ఎన్నో రకాల వ్యాధులు గడగడలాడిస్తున్నాయి. కొన్ని వ్యాధులకు శాస్త్రవేత్తలు ఇంకా మందులు కూడా కనుక్కోలేకపోతున్నారు. కొన్ని వ్యాధులు వచ్చిన వారికి మరణం తప్ప మరో గత్యంతరం లేదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు కూడా దారితీస్తున్నాయి. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బతికారు.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరిగినవి రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పొడకను అంటుకుంటుందని ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్ర కీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. బ్రహ్మంగారు ఈ విధంగా తన కాలజ్ఞానంలో రాశారు. దీనిపైన కూడా భిన్న వాదనలున్నాయి. చెన్న కేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కళ్ళు కనపడవు, బుడ్డివారవుతారని రాశారు. పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతుల అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు. కలియుగంలో 5000 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి కాశీలో గంగ కనబడదు. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం గారుతుంది. వేప చెట్టు నుండి అమృతం గారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొరిలిపడి జన నష్టం జరుగుతోంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగిరి పడతాయని చెప్పారు. ఇక బ్రహ్మంగారి జన్మరహస్యం గురించి 5000 సంవత్సరాల తర్వాత నేను శ్రీ వీర భోగ వసంతరాయుల అవతారం దాల్చి మళ్లీ జన్మిస్తానని చెప్పారు. ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాదాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండికి నదిలో సాలిగ్రాములు నాట్యమాడతాయి, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో కూడా ఎన్నో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2024 సంవత్సరంలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిన విషయాలు ఎన్నో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మనుషులు చేసే పాపాల ఫలితంగా ప్రకృతి విపరీతమైన చర్యలు చూపిస్తుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. అయితే ఈ మధ్య కాలంలో మనం అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం చూస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగబట్టినట్టుగా ప్రవర్తిస్తుంది. అనేక రకాల వైరస్లు వ్యాపిస్తూ ఉన్నాయి. ఎన్నో రకాల వ్యాధులకు చికిత్స చేయడంలో డాక్టర్లు కూడా విఫలమవుతూ ఉన్నారు. ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా, ఎంతమంది శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేసినా కొన్ని రోగాలకి మందులను కనిపెట్టలేకపోతున్నారు. ఇవన్నీ కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అప్పుడే రాశారు. ఇక ముందు ముందు రోజుల్లో అనేక రకాల వైరస్లు ఎక్కువగా ఉద్భవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మనుషుల్లో పాపం పెరిగిపోతుంది. వావి వరుసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం వంటి విపరీతాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు. ఇప్పుడు జరుగుతున్నవి ఇక ముందు కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితులు మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన విధంగా ఇంతవరకు మనం ఎన్నో విషయాలని చూసాం. ఇక ముందు కూడా ఎన్నో రకాల విపత్తులు, ఎన్నో రకాల వ్యాధులు, ఎన్నో రకాల వైరస్లు, అలాగే ప్రకృతి వైపరీత్యాలు మనిషి యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మంగారు ఎన్నో 100ల సంవత్సరాల క్రితం తన కాలజ్ఞానంలో రాసినవే. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకెళ్లాల్సిందే. చూశారు కదా ఫ్రెండ్స్, 2024లో జరిగిపోయే విపత్తుల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం రాసిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.